అలాంటి బీసీలు ఉన్న చోట విజయసాయి రెడ్డి అనే ఒక కేటుగానే ఇన్ఛార్జి చేశాడు ఎందుకంటే అక్కడ బీసీల ఆస్తుల్ని దోచుకోవడానికి దాదాపు 50,000 కోట్ల రూపాయల ఆస్తులు దోచుకున్నటువంటి విజయసాయి రెడ్డి అసలు జగన్ మోహన్ రెడ్డి తాత దగ్గర నుంచి వస్తే బీసీల పున సమాదల మీద పునాదులు కట్టినటువంటి వ్యక్తులు ఈ వైఎస్ కుటుంబీకులు ఒక బీసీ వ్యక్తి దగ్గర రోజువారీ కూలికి చేరినటువంటి రాజారెడ్డి ఆ వ్యక్తినే చంపి ఆస్తినే దోచుకున్నటువంటి వ్యక్తులు ఈ వైఎస్ కుటుంబీకులు అంటే నరసయ్య జింకా వెంకట నరసయ్య ఆయన ఒక బీసీ వ్యక్తి ఇవాలీలు జయహో బీసీ అని పెట్టే అర్హత ఈ వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఎక్కడది అందులో పాల్గొన్నటువంటి మంత్రులకు ఎక్కడ అని నేను ప్రశ్నిస్తున్నా రేపు నిజంగా మీరు జయహో బీసీలో ఏదైతే ఉత్తరాంధ్రలో 50,000 కోట్ల రూపాయలు దోచుకున్నటువంటి పండుకోతి ఎందుకంటే వాళ్ళు ఈ మాటలు మాట్లాడకూడదు కానీ చంద్రబాబు నాయుడు గారిని ఇష్టానుసారం వ్యక్తిగత దోషంలో చేస్తున్నటువంటి పండుకోతి కోతిలోంచి మనిషి పుట్టుకొచ్చాడని ఉదాహరణకి విజయసాయి రెడ్డి ఫోటో చూపిస్తే చాలు కోతి ఫోటోను విజయసాయి రెడ్డి ఫోటో పక్క పక్కన పెడితే కోతి రూపం విజయసాయి రెడ్డి అలాంటి పండుకోతిని ఉత్తరాంధ్రకేసి 50,000 కోట్ల రూపాయలు అన్నీ కూడా బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఆస్తుల్ని దోచుకున్నటువంటి వ్యక్తి విజయసాయి రెడ్డి రేపు నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే రేపు ఏదైతే పెట్టారో జయహో బీసీ అని ఆ అందులో మీరు ఈ విజయసాయి రెడ్డి దోచుకున్న ఎన్ని కూడా మీరు ప్రకటన చేయండి మీకు దమ్ముందా అచ్చిరాయుడు గారిని అరెస్ట్ చేశారు అయ్యన్న గారిని అరెస్ట్ చేశారు సోదరుడు కొల్లి రవీంద్ర గారు ఎంతో మాయకుడు అందరూ పతి ఓడి తెలుసు ఆయన మీద మటర్ కేసు పెట్టారు కళా వెంకటరావు గారిని అర్ధరాత్రి చీపురుపల్లి స్టేషన్లో తీసుకెళ్లారు ఏ నేను బీసీని కాదా మా చర్ల వెళ్తే పిన్నెల రామకృష్ణారెడ్డి మా మీద హత్య ప్రయత్నం చేసి చంపడానికి ప్రయత్నించి ఆ చంపే వ్యక్తికి మున్సిపల్ చైర్మన్ ఇచ్చి ఇతనికి విప్పు పదవి ఇచ్చాడు అంటే బీసీలు ఈ రాష్ట్రంలో బతకూడదు బీసీలు ఈ రాష్ట్రంలో సంపన్నులు అవ్వకూడదు బీసీలు ఈ రాష్ట్రంలో ఉన్నత పరిస్థితికి వెళ్ళకూడదు అని ఒకే ఒక ధ్యేయంతో బీసీలను అనగదొక్కాలన్నటువంటి ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంకోటి కూడా చెప్తున్నాం ఈ జయహో బీసీ ఎందుకు పెట్టారంటే చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ యాత్రకి వెళ్ళినా అందరూ అందరు బీసీలు కుప్పలు తెప్పలుగా కట్టలు తెంచుకున్న ఆవేశంతో ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తుంటే ఈ జగన్మోహన్ రెడ్డికి పైనుంచి కింద వరకు చెమటలు పట్టి ఇవాళ ఈ కార్యక్రమం చేస్తున్నాడు ఇది చాలా రేపు కూడా కార్యక్రమానికి బీసీలు ఎవరు కూడా వెళ్ళడానికి సిద్ధంగా లేరు ఎందుకంటే ఇవాళ మా బీసీసీల అధ్యక్షులు రేపు పిలుపు కూడా ఇస్తున్నారు ఆ పిలుపుకి రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ బీసీ సోదరులు యావత్తు కూడా సెక్రటరేట్ లేదు కలెక్టరేట్ల దగ్గరికి వెళ్ళి ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తాము వీళ్ళు బీసీల గురించి మాట్లాడే అర్హత లేదు బీసీలకి ఏకైక నాయకుడు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారే అని తెలియజేస్తున్నాను